రాబోయే ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్లాలని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఎంపీలు అత్యంత కీలకమవుతారన్న విశ్లేషణలు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. లోక్సభ ఎంపీ అభ్యర్థుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రలోభాలకు, భయాలకు, బెదిరింపులకు లొంగకుండా ఉండేవారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులు అనుకున్న వారిని సైతం పక్కన పెట్టేందుకు సిద్ధపడుతున్నారట. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురికి నో చెప్పేశారు. ఈ జాబితాలో తాజాగా బాపట్ల ఎంపీ మాల్యాద్రి కూడా చేరారని మాట వినిపిస్తోంది. ఉదాహరణకు రుణాల ఎగవేత వివాదంతో పాటు వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న రఘురామకృష్ణరాజు నర్సాపురంలో టీడీపీకి బలమైన అభ్యర్థి అవుతారు. అయితే ఆయనకు ఉన్న లింకులతో గెలిచిన తర్వాత ఏదైనా ఒత్తిళ్లొస్తే సులువుగా లొంగిపోతారని నిర్ణయించుకున్నారు చంద్రబాబు. దీంతో టికెట్ ఉంటుందా ఉండదా అన్న పరిస్థితిని కల్పించారు. ఒకవేళ రఘురామకృష్ణరాజు పార్టీ నుంచి వెళ్లకపోయినా టికెట్ ఇచ్చేవారు కాదన్న ప్రచారం టీడీపీలో సాగుతోంది. ఇక పారిశ్రామికవేత్తల విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని లోక్సభ స్థానాలపై ఇప్పటికే చంద్రబాబు ఒక నిర్ణయానికి రాగా మరికొన్ని సీట్లపై కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనపై స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలో శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, అరకు వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్, కాకినాడ చలమశెట్టి సునీల్, ఏలూరు మాగంటి బాబు, విజయవాడ కేసునేని నాని, మచిలీపట్నం కొనకళ్ళ నారాయణరావు, గుంటూరు గల్లా జయదేవ్, బాపట్ల మాల్యాద్రి, చిత్తూరు ఎన్ శివప్రసాద్, కడప ఆదినారాయణరెడ్డి, అనంతపురం జేసీ పవన్ కుమార్, హిందూపురం నిమ్మల కిష్టప్ప, కర్నూలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అమలాపురం నుంచి గంటి హరీష్, నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు పేర్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.